ఎస్పీ గారు నేను సూటిగా అడుగుతున్నాను ఫేక్ అని మీరు ఎట్ట తేల్చి చెప్తున్నారు మాకు చెప్పండి ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఆ వీడియో ఫేక్ అని చెప్పిందో బయట పెట్టండి అది కాదండి ఫేక్ అంటే మళ్ళీ ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాలుగోడ్ల మద్యం జరిగింది తప్పేంటి అని ఎందుకు అడిగాడు అంటే అంబటి రాంబాబు గారు రాసలీలు ఫేకేనా అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళ నాయకుడు భార్యని రమ్మంటం కూడా ఫేకేనా ఇంకా మాధవ్ గారు చేసిన గురించి నేను చెప్పకూడదు నేను బాగుండదు అంత దారుణంగా చేసి చాలా తేలిగ్గా అన్న నిపుణులందరూ వీడియో చూశారు చాలా మంది నిపుణులు చూశారు మీడియాలు కూడా ఇక్కడ మన మరో సాక్షి టీవీ నైన్ కూడా ఒక ఇంటర్వ్యూ చేసింది దాంట్లో కూడా క్లియర్ గా వచ్చింది ఏమైందంటే ఇది ఫేక్ కాదని ఒక నిపుణులు చెప్పాడు పాప టీవీ నైన్ వాడు ఇరికిద్దామని వెళ్తే ఆయన ఇరికిపోయాడు ఆ వీడియో కూడా వచ్చింది బయటకి ఏంటంటే ఫేక్ కాదు ఎందుకంటే యాంగిల్ లో తెలిసిపోతుంది ఫేక్ అయితే ఓకే ఫేక్ అంటున్నారు ఎస్పీ గారిని అడుగుతున్నా ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫేక్ అనేది ఒక లెటర్ బయట పెట్టండి మేము చూస్తాం ఎస్పీ కెనాట్ టెల్ ఇట్ ఇస్ ఫేక్ బాస్ ఒక సిస్టమ్ ఉంటుంది ప్రాసెస్ ఉంటుంది వాళ్ళే ఫేక్ అంటారు వాళ్ళని చెప్పేస్తారు అంత నిజంగానే అవుతే ఎందుకు ముఖ్యమంత్రి ఆయన బర్త్రఫ్ చేయట్లేదండి అడుగుతున్నా ఇప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళ నాయకులే ఒక్క నిమిషం మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళ నాయకులే మా అమ్మని కూడా కించపరిచే విధంగా మాట్లాడింది వాళ్ళ నాయకులే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు శాసనసభలో అరే ముండా అని మాట్లాడినప్పుడు ఎందుకో జగన్మోహన్ రెడ్డి ఆపలేదని అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్ అదే ఆ పదాలు వాడేదా శాసనసభలో ఒరే ముండా అని అదే చంద్రబాబు నాయుడు గారు నుంచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు శాసనసభలో ఎట్లా మాట్లాడాలో మైండ్ యూ అని చెప్పేవారు ఏ పార్టీ వాళ్ళైనా కావాలని రెచ్చగొట్టి వీలు చేసి వీళ్ళు తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాపోయినా అని చెప్తారు ఫేక్ అని దేనికి ఫేక్ అని ఆయన ఎట్ట తేల్చాడండి నేను స్ట్రైట్ గా అడుగుతున్నా ఆయన ఆయన ఫొరెన్సిక్ ఎక్స్పర్టా ఎస్పీ గారు అందరు కొత్త బ్యాచ్ కదా ఇలా ఇప్పుడు ప్రాసెస్ ఉంటుందండి ఒరిజినల్ వీడియో తీసుకోవాలా ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించాలా ల్యాబ్ నీట్ గా రిపోర్ట్ ఇస్తుంది ఇది ఫేకా ఒరిజినల్ దానికి చాలా స్టడీ ఉంటుంది 5 రోజుల తర్వాత ఎస్పీ గారు గుర్తు వచ్చినట్టుంది ఇది ఫేక్ అని సో చెప్పమానండి ఏ ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించారో చెప్పమానండి ఏ రిపోర్ట్ వచ్చిందో చెప్పమానండి అప్పుడు మేము ఒప్పుకుంటాం అంతేగాని 5 రోజులు అయిన తర్వాత అటు పక్కన హోంమంత్రి గారు ఇటు పక్కన ఎస్పీ గారు ఇది ఫేక్ అని ఇప్పుడు అంటారు అంటే ఉందని వాళ్ళు భావిస్తున్నారు అంటే ఒరిజినల్ ఉందని వాళ్ళు భావిస్తున్నారా ఎస్పీ గారు అంటే మాధవ్ గారి గురించి ఎస్పీ గారికి బాగా తెలుసు అనుకుంటా అంటే ఇద్దరు పోలీస్ ఆఫీసర్సే కదా ఎంపీ గారు ఎలాంటి వాళ్ళో వాళ్ళకే బాగా తెలుసు అనుకుంటా అందుకే వాస్తవాలని బయట రావాలన్నా ఇప్పుడు ఒకటే అంటున్నా ఒక మహిళల్ని కించపరిచే విధంగా ప్రజాప్రతినిధులు మాట్లాడకూడదు ఎందుకంటే మహిళల్ని పైన అసభ్యంగా మాట్లాడితే ఏమవుతుందంటే సమాజంలో ఉన్న యువకులు కూడా ఇది తప్పేంటి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడచ్చులే ఇదే హీరోయిజం అనుకుంటారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మా తల్లి గురించి మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడచ్చు కదా భారతిరెడ్డి గారి గురించి మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు కూతురుల గురించి నేను మాట్లాడచ్చు కానీ ఎప్పుడు మాట్లాడలా నా గురించి 2012 నుంచి నా పైన దుష్ప్రచారం చేశాను నాకు మరో పెళ్ళయిందని సంతోషంలో కొడుకున్నాడని అనేక దుష్ప్రచారాలు చేశారు రుజువు చేశారా ఈ దద్దమ్మలు చేతగానాలు అంటే ఆరోపణలు చేస్తాం పారిపోతాం ఆరోపణలు చేస్తాం పారిపోతాం అదే కదా వాళ్ళు చేసింది ఇంకా చివరికి ఇంట్లో ఒక చాలా బాధాకరమైన సంఘటన జరిగితే ఇంకా దానిపైన కూడా దుష్ప్రచారం చేసే పరిస్థితికి వచ్చాం సో ఏది ఫేక్ ఏది రైటో ప్రజలు గమనించాలని వాళ్ళు నేను కోరుతున్నాను పెద్దలు ఆల్రెడీ కామెంట్ ఇచ్చారు కదా బా మా పార్టీ సీనియర్ నాయకులు ఇచ్చారు కదా నాకు అర్థం లేదు ఏ రకంగా హత్య కాబడ్డారని అందుకే మా అబద్దే గారు దామర్ల రాజు గారు అందరూ చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టున్నారు చాలా క్లియర్గా చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు మంగళగిరి నియోజకవర్గంలో అబద్దే గారు కానీ ఎవరు సీనియర్ లేరప్ప ఆయన అభిప్రాయం నా అభిప్రాయం అబద్దే గారి అభిప్రాయం నా అభిప్రాయం నియోజకవర్గం ఒక్క నిమిషం నియోజకవర్గ సమన్వయకర్తగా అబద్దే గారు ఉన్నారు కదండి
ఆయన కూడా పద్మశాలి కమ్యూనిటీకి చెందిన వ్యక్తే కదా. సో ఆయన ప్లస్ నేను పుట్టక ముందల నుంచి ఆయన పార్టీలో ఉన్నాడు బాస్. ఇక్కడ పార్టీని కాపాడుతూ వచ్చిన వ్యక్తి అని గౌరవిస్తున్నా. ఆయన చెప్పిందే నేను కట్టుబడి ఉన్నాను. అది చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబును లేదా వాళ్ళ పరివారం ఉంది కదా వాళ్ళని అలా అడిగితే వాళ్ళు ఏం చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు నా ఇంటనే పడుతున్నారు అనేది నాకు అర్థం కావడం లే. వాళ్ళను అడిగితే వాళ్ళే సమాధానం చెప్తారు కదా. పర్సనల్గా నాకు వాళ్ళకి పర్సనల్గా అది ఇంక ఇప్పుడు ఊర్లు ఊర్లు అనంతపురం జిల్లాలో ఊర్లకు ఊర్లు కురువల్లు ఉండే జిల్లా అది కర్నూలు కానీ అనంతపురం కానీ ఇంకా కమ్మల్లు ఊరుకో నలుగురో గడో ఉంటారు. ఇంకా వాళ్ళు ఏదో జస్ట్ ఆ మాటను నేను మాట్లాడినాను కమ్మలను అందరు కమ్మలను కమ్మలలో కూడా నాకు స్నేహితులు ఉన్నారు మా పార్టీలో ఉన్నారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. నేను అందరినీ అనను దుర్మార్గమైన వాళ్ళను దుర్మార్గంగా కమ్మలు ఈ పార్టీని అధికారం లేక తీసుకురావాలని దుర్మార్గంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారిని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఇప్పుడు చూపిస్తేనే నా ఇది దొంగది కాదు ఇది మీకు ఇట్లా ఇస్తా రామ్మోహన్ది వాడు ఏమి వాని చరిత్ర వాని తండ్రి చరిత్రను వాళ్ళ గ్రామం నుంచి లాంగ్వేజ్ కూడా చూడండి మీరు ఒకసారి వినండి అది అట్లా ఇస్తా వాని అలా రాసలీలలు దొంగన ఆ నాన్న ఆర్థిక పరిస్థితి వాళ్ళ తండ్రి కాడి నుంచి గబ్బు గబ్బు తిట్లు తిట్టుకుంటా మెసేజ్ పెట్టినాను. మరి ఇంత మిమ్మల్ని ఒక ఎంపీగా ఉన్నటువంటి మాధవను ఇంత డ్యామేజ్ చేశారు కదా, సో మీరు ఏమైనా దీనికి సంబంధించి ప్రివిలేజ్ వెళ్ళే అవకాశం ఉందా, ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారా? ఇంకా అన్ని ఏమేమి అన్ని వాడుకుంటా అన్ని మీరు స్పీకర్ కానీ దీనికి సంబంధించి మిమ్మల్ని ఇంత డ్యామేజ్ చేశారు ఇలా జరిగిందని చెప్పి ఏదైనా మళ్ళీ మీరు ప్రివిలేజ్ వెళ్తారు చూస్తా ఏమేమి ఉండొచ్చు అన్ని అన్ని అన్నిటికీ అన్ని వ్యవస్థలను కూడా టచ్ చేస్తా అన్ని దగ్గర కూడా కంప్లైంట్ చేస్తా మరి నాకు ఏమేమి వెసలుబాటు ఉందో అన్ని దగ్గర కూడా. ఇప్పుడు ఇందాక ఎస్పీ పెట్టిన ప్రెస్ మీట్ పెట్టారు ఫస్ట్ వీడియో అప్లోడ్ అయింది యూకే లండన్ నుంచి అంటే ఇప్పుడు మన స్టేట్ పోలీస్ జ్యూరిస్డిక్షన్ దాటి చర్యలు తీసుకునే అవకాశం కూడా లేని పరిస్థితి కదా ఇట్లా ఎందుకు ఉండదు నోటీసులు ఇస్తారు టైం పడుతుంది అయితే టైం పడుతుంది ఇప్పుడు పోయినా అది ఎందుకు నేను ఆ రోజు షాపింగ్ పోయి ఒక 10 నిమిషాలు రంగయ్య సార్ కాల్ చేసి ఫ్లైట్ కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది వచ్చేయన్నాడు. పోయినాను పోయేసరికి మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసినాడు నేను దగ్గర దగ్గర పోయినాను ఆల్రెడీ కాన్వాయ్ స్టార్ట్ అయింది ఇంటికి అని చెప్పి ఇంటికి వచ్చేటప్పుడు నా అల్లుడు పరమేశు దాన్ని డ్రైవింగ్ చేసే టయానికి ఇంటికి రాలేకపోతే ఇట్లాంటి దాని ఎందుకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఇట్లాంటి వివరణ చేయమని చెప్తారా లేకుంటే ఇట్లాంటి ఎందుకు సపోర్ట్ చేస్తారు 100% అది తప్పు వీడియో ఇది ఫేక్ ఇది ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అనే మాట నేను ప్రెస్లో చెప్పడం జరిగింది. ఎస్ నా మాటను రాధాకృష్ణ చేస్తున్న అలిగేషన్ని రెండింటినీ తేల్చవలసిన పోలీస్ వ్యవస్థ ఉంది దానికి ఒప్పచెప్పడం జరిగింది సపోర్టు చేయరు దానికి అట్లని ఇబ్బంది పెట్టరు దానికి తేలాలా కదా తేలేంతవరకు ఏ రకంగా వ్యక్తిగతంగా మీరు ఎటువంటి
నేను మానసికంగా దృఢమైన మనిషిని, శారీరకంగా మానసికంగా అత్యంత దృఢమైన మనిషిని. నన్ను ఇట్లా చెతనా కొడుకులు ఏమీ చేసుకోలేరు. ఇట్లా టైం ఎంతమంది ఏకమైనా నా పిక్కమైన ఇంటికి కూడా దిగదాను. ఆయన అక్కడ పెద్ద ఎత్తున కాన్స్టిట్యూన్సీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మీ ఫోటోలకు కావచ్చు లేదంటే ఎట్లా ఎట్లా సమాధానం చెప్పబోతున్నారు మీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ? చెప్తారు కదా, ఇప్పుడు జనమే చెప్తారు. చెప్పులు తీసుకుని చెప్తారు నా కొడుకులకు, చెప్పులతో సమాధానం చెప్తారు. నా కొడుకులు ఇంతవరకు ఎవరెవరు మాట్లాడినారో వారి నల్ల చెప్పులు చెప్పులతో సమాధానం చెప్తారు. మాట్లాడన ఎబ్బెట్టుగా దొంగ నా కొడుకులు, ఇతరాన నీచంగా నీచపు నా కొడుకులు, నా కొడుకులు ఇతరాన ఇబ్బంది పెట్టినప్పుడు నా కొడుకులను ఏం మాట్లాడతావు? రే రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు, లోకేష్, నా కొడుకులారా, అది ఒరిజినల్ కాదో రామచంద్ర అన్నాను. నా కొడుకులారా, మీరు చూడాలంటే మీ ఇంటికి వచ్చి ఒరిజినల్ చూపిస్తాను నా కొడక. మీ ముగ్గురికి రెడీగా ఉన్నారేమో చూడండి కొడకల్లారా. అంతే కదా, అది కాదురా నా కొడుకులారా అని చెప్పిన. రే ముసిలోడా, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, టీవీ ఫైవ్ ఓడు కానీ, రాధాకృష్ణ గారు, ఈ నా కొడుకులకు ఒరిజినల్ చూపిస్తాను నా కొడుకులారా, కంపేర్ చేసుకుని రా కొడక. అది తీసుకురాను, ఇది తీసుకొస్తాం రెండు.